సమావేశానికి రావడానికి నేను గత 2 నెలల క్రితం నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఆ తర్వాత నేను తటస్థంగా ఉండడం జరిగింది మీరు ఆ రోజు వీడియోలు కూడా చూడండి నేను మాట్లాడినటువంటి రికార్డ్స్ ఉంటాయి చూడండి తర్వాత నేను మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ కావాలంటే నేను సమాధానాలు చెప్తాను నేను స్థానిక సంస్థల విధులు బాధ్యతలు నా జెడ్పీ మీటింగ్లో జరిగినవి కూడా చూస్తూ రికార్డ్స్ ఉంటాయి 73-74 రాజ్యాంగ సవరణది నేను హక్కుల పరికే తప్ప నేను ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరి మీద నేను మాట్లాడింది లేదు నా ఆ దీని క్రమంలోనే కొంత గ్యాప్ అంటే ఓవర్కోరు అర్థం చేసుకోవడంలో మంత్రి గారికి మనకు గ్యాప్ ఉండడం ఆ గ్యాప్ అది పెద్దది అయింది పెద్దది కొంత మనస్తాపానికి గురై నేను రాజీనామా చేసిన మాట వాస్తవం నేను జిల్లా పరిషత్ చైర్మన్గా అదే రకంగా కొనసాగ ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నాం నేను తటస్థంగా ఉన్నప్పుడు కూడా నేను ఏ పార్టీలో చేరింది లేదు నేను తటస్థంగా ఉన్న టైంలో కూడా నన్ను ఒకటికి రెండు సార్లు ఆ రోజే ప్రెస్ వాళ్ళు అడగడం జరిగింది మీ వైఖరి ఏంది రిజైన్ చేసిన కదా మీ వైఖరి ఏందని మేము ప్రజాక్షేత్రంలో పోతాం అంతిమంగా ప్రజలు ఎట్లా నడిపిస్తే అట్లా అని చెప్పడం జరిగింది నేను ఈ రెండు మూడు మాసాల్లో తటస్థంగా ఉండడం వల్ల నేను ప్రజాభిప్రాయాన్ని సేకరించడం జరిగింది దాంతోపాటు నన్ను నాకు ఓటేసి గెలిపించినటువంటి జెడ్పీటీసీ పరిధి ప్రజల అభిప్రాయం మా నన్ను ఎన్నుకోబడ్డటువంటి జెడ్పీటీసీల అభిప్రాయం తద్వారా ఎమ్మెల్యేల అభిప్రాయం అంతిమంగా మంత్రి గారి మధ్యలో ఈ ప్రజలు కానీ నాయకులు కానీ జెడ్పీటీసీలు కానీ అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి ఇద్దరి మధ్యలో ఈ గ్యాప్ను తగ్గించడానికి చాలా అనుకోవచ్చు మీరు తటస్థంగా ఉంటే ఏమి కలిసి ఉంటే ఏమి ఇవన్నీ ఇదొక నేను ఎక్కడ కూడా జెడ్పీకి మచ్చ చేసేటటువంటి పని ఏది కూడా చేయలేదు మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి తీసుకుంటారో ఏదైనా తీసుకోండి నిధుల విషయంలో కానీ బాధ్యతల విషయంలో కానీ ఎక్కడ నేను నిర్లక్ష్యం వహించలే నాకు ఒక్క ఫైన్ గురించి మాట్లాడినాము ఆ 3 కోట్ల రూపాయలు అనేటువంటి రాష్ట్రం అంతా కూడా జెడ్పీలకే హక్కులు ఇచ్చింది ఎక్కడ కూడా మేము పోరాటం ఎన్నికి జరగలేదు అవి కలెక్టర్కు మేము పంపలే ఆ 3 కోట్ల రూపాయలు కూడా దాన్ని మొత్తానికి మొత్తం పనులను కూడా వేగవంతంగా నిర్వహించి ఈరోజు పనులు కూడా పూర్తి అయిపోయినాయి 90% దాదాపు పూర్తయినాయి 50% బిల్లులు కూడా పేమెంట్ చేసినాం అంతకు దీన్ని నిరుద్యోగం పోగొట్టగలుగుతానే నమ్మకం నాకుంది నేను తక్కువలో 1000 మందిని లెక్క పెట్టుకుంటే హయ్యెస్ట్గా ఒక 10-20 వేల మందికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి పరోక్షంగా 1 లక్ష మందికి ఉపాధి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతోనే నేను పనిచేస్తున్నా అంటే ఇదెల్లా ప్రభుత్వం చేయాలనుకుంటుంది కదా ప్రభుత్వంలో ఉంది కదా మీరు చేస్తే కలిసి పనిచేస్తే స్పీడ్ అవుతుంది అంటే మంత్రి కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు ఆయన అనుభవం ఉంది ఆయనతో కలిసి పనిచేయడం వల్ల ఈ టైం అని ఇప్పుడు నేను ఒక 1 ఏడాది గ్యాప్ పెట్టుకుంటే మళ్ళీ 1 ఏడాది ఓ 10 ఏళ్ళు వెనక్కి ఇవ్వాల్సిందే కదా ప్రాంతం ఏముంటుంది కొట్లాడడం వల్ల మీరు అనొచ్చు మరి ముందు ఈ విషయం తెలియదా అని ముందు ఈ విషయం తెలియజెప్పడానికే ఆయన తెలుసుకున్నాడు నేను తెలుసుకున్నా దీనివల్ల ఇద్దరు మంత్రి గారు కంటిన్యూ ఆయన ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాడు ప్రజలకు ఏది కావాలో చేస్తూనే ఉన్నాడు అన్ని చేస్తున్నాడు కొంత సమాచార లోపం జరిగింది కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను ఎవరితో సార్ మినిస్టర్ మినిస్టర్ గారితో మినిస్టరే కదా నేను ఇంకొక కప్పుకున్నది లేదు జాయిన్ అవుతున్నది లేదు నన్ను సస్పెండ్ చేసిన కొనసాగుతుంది సభ్యత ఉంటుంది ఉంది కదా ఆల్రెడీ సభ్యత్వం నేను రాజీనామా చేసిన కానీ వాళ్ళు సస్పెండ్ చేసింది వాళ్ళు ఏమీ యాక్సెప్ట్ చేయలే నా రాజీనామాని యాక్సెప్ట్ చేసింది ఏం లేదు ఆ రోజు నుంచి కూడా ఇక నడుస్తూనే ఉన్నాయి తిరిగి పార్టీలోకి రావడానికి మీకు వచ్చిన హామీలు ఏంటి ఇప్పుడు ఉన్న పదమే హామీ ఇంకే హామీ నాకు ఆ స్వేచ్ఛ ఇస్తే ఆ స్వేచ్ఛని కోరుకున్నాం ఆయన స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది
జూన్ జూలై అవిశ్వాసం పెడతారేమో అని భయపడరా అంటే అవిశ్వాసం మాట్లాడినా మేము కూడా అట్లే లేదు నేను ఒకటి చెప్తున్నా రోజు పక్కలో ఉన్నారు నా పక్కలో ఉన్నారు నేను మంత్రి గారిని అన్నాన్ని సంబోధిస్తున్నా ఇంకేది అన్న అన్నాన్ని అంటావని వాళ్ళేమో వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తున్నారు ఇట్లా మాట్లాడాలని నేను అప్పుడు నేను ఏం మాట్లాడలే మీరు ఆ రోజు శ్రీధర్ ఉన్నాడు కొంతమంది రమేష్ ఉండే ఇంకా మీలో చాలా మంది ఉన్నారు నాకు స్క్రిప్ట్ అందిస్తున్నారు నేను ఎప్పుడు తప్పలే నేను అప్పుడు తప్పను ఇప్పుడు తప్పను నేను మళ్ళీ ఎన్నిసార్లు వస్తున్నాను పత్రికా మీటింగ్లకు ఎప్పుడు తప్పను అంటే దీనివల్ల ఈ పన్న మాకు స్టార్టింగ్ నుంచి చైర్మన్ అయినప్పటి నుంచి పలు మార్లు వాగ్వాదాలు పెట్టుకోవడం కానీ మళ్ళీ కలవడం కానీ మీద నచ్చినాయి అవన్నీ వాగ్వాదాలు ఎక్కడైనా వ్యక్తిగత దీనివల్ల జడ్పీ చైర్మన్ అంటే లోపల కూర్చొని మాట్లాడుకునే విషయాలు జరగదనే నమ్మకం ఉంది అది అందరికి మంచిగా ఉంటది వాతావరణం జిల్లా ప్రజలకు మంచిగా ఉంటది మాకు మంచిగా ఉంటది సమాచారం లోపం జరగదని నేను నమ్ముతున్నా మంత్రి గారు కూడా నమ్ముతున్నారు ఇంకా అది సమాచార లోపం మళ్ళీ అది జరగదు అనే నమ్మకం ఉంది నాకైతే నమ్మకం ఉంది ఉండదు ఎప్పుడు కూడా ఇలా మేము డాక్టర్ బాలకృష్ణయ్య గారు జయంతి వర్ధంతి మన జయరాములు గారు వర్ధంతి జరుగుతున్నప్పుడు మాజీల గురించి గొప్పలు చెప్పుకుంటున్నాం బతుకున్నప్పుడేమో గొప్పలు చెప్పుకోలే ఈ జడ్పీ విలువ కూడా ఓ పదేళ్ళు అయినాక తెలుస్తుంది ఇంక ఈ తర్వాత ఇంకోటి వస్తాడు కదా అప్పుడు అంటారు మీరు అరే ఎంత బాగా జరిగిపోయిండు అని తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది.